पात्रिक मित्र नमस्कार నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరిని పిలిచి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసలు తెలంగాణలో వ్యవసాయ శాఖ పని చేస్తున్నదా అని అడిగిన ప్రశ్నలే కావచ్చు పని చేస్తలేదు అని వారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సందర్భంగా गौरव मुख्यमंत्री गारु तेलंगाना राष्ट्र साधन कोसम कोट्लाडमे नीलू निधुलु नियामक दांट्लो भागंगा आ नीरु तागुनीरु सागुनीरु कोसम आ सागुनीरु इच्चे विषयंलो इवाल प्रपंचंलोने अतिपेद्द लिफ्ट इरिगेशन प्राजेक्ट अति तक्कुव समयंलो कट्टिन घनत केसीआर गारु दांट्लो पाटुगा मिशन काकतीय अने प्रपंच प्रति मेचिन पथकम भारत देश नीति जल वन एट मन का आकांक्षे मेधावल मेचिन पथकम गोप व्यक्ति चरू कटी पेपर के कटेक पुटी दिन केंद्र प्रभुत्व नीति आयोग पेटिंदो वालू नाग वेल ईद चरण पधक इवन रसम का सदर्भ जीवन रेडी सूच मकाल नि जल कल तो चरवल कलकलाड़ना चेक प्रमुख दिनपत्र वास्तव का नीलिव रेडव उचित नाण्यम करे उचित नाण्यम करे मोटर कलने करे ट्रांसफार्मर कलने करे रैतु रात्रिपूट इंट सुख्रोय करे प्रभुत्म राष्ट्र प्रभुत् ఈ రెండిటి వల్ల రైతుల యొక్క ఆర్థిక గావచ్చు సామాజిక గావచ్చు అసలు జీవన విధానంలోనే మార్పు వచ్చేని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గతంలో అరకొర నీళ్లు అరకొర కరెంటు మాడలకు 9 గంటలు ఇస్తామని చెప్పిరు ఒక 3 గంటలు దినం వచ్చేది అది లో వోల్టేజ్ కరెంటు మోటార్లు కాల్పోయేది ट्रांसफार्मर का मिगता ना गंट रात्रि पुटे भार्य पिल दूरम लेदा ओ सारी पिल इंटी भार्य दी पसप नील कटारे भार्य दिख भर्त दिख लेदा कुछ मूतपर रईते पाले दिख रईत दिख नील पल सदर्भ रईत रात्रि पूट पाप काटकने सदर्भ एनो चुप्वे दवाखा रिकार्ड चुते पाप कार्ड तो अब रईतर इपड़ रूर अंके ना रईत आर्थिक साजिक जीवन विधान मार्पचि केसीआर गर्वाजे असल व्यवसाय शाख पे इंका विडरा व्यवसाय शाख मंत्री गार अब मन मुख्यमंत्री गारी आदेश वारी सूचन अगुण पोचार श्रीनिवास रेड्डी गारु इन मैं निरंजन रेड्डी गारु एंडी समीक्षल एन चोट तिगड़ मोड़ जगत्याल जिला स्थाई समीक्षा एर्पट्ठे व्यवसाय विधान इला उपी अधिकार रईतनायकोबे पत्रिका मित्र समक्ष नोजल क्रह्मांड मीटिंग अरेंज मैं इवीं जीवन रेड्डी गारी चूड्लेदा जीवन रेड्डी गारु दशाब्दालुगा राजकीय दशाब्दालुगा वास्तव बोदल रेल पदकोड़ो एन पटल
ఎన్ని రూపాయలు చెల్లించారు జిల్లా రైతులకు ఇవాళ 2021-22 లో ఎండి చెల్లించడం అనేది కాయదానికి ఆనాడు 430 కోట్ల రూపాయల వడ్లు ఉంటే ఇవాళ 1302 కోట్ల రూపాయల వడ్లు ఒక్కొక్క సంవత్సరం కొట్టామన్న మనం ఈ 18 మండలాలు కలిపిన జగిత్యాల జిల్లా ప్రాంతంలో ఆనాడు 2013 లో 110,000 ఎకరాలలో పంటలు పండే వరిధాన్యం పండే ఇవాళ 292,000 ఎకరాలలో వడ్లు పండుతుంది ఎక్కడి 110,000 ఎకరాలు ఎక్కడ 292,000 ఎకరాలు నేను అధికారుల దగ్గర చెప్పించిన గాలి మాటలు చెప్తలేను అధికారికంగా అధికారం తెచ్చిచ్చింది అప్పుడు ఉమ్మడి జగిత్యాల జిల్లా ఒక 290,000 ఎకరాలు పండింది ఇవాళ 442,000 ఎకరాలు మనకు మొదటి నుంచి కూడా కొంత ఆయగడ్డ ప్రాంతం కాబట్టి ఆ 290,000 ఉంది కానీ ఇవాళ 442,000 ఎకరాలకు అంటే 140 లాదం 150 150,000 ఎకరాల జగిత్యాల జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగింది 150,000 ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది అంటే ఇది కేసీఆర్ గారి దక్షతకు వారి పాలన దక్షతకు నిదర్శనం కాదని చెప్పి నేను అడుగుతాను ఇవాళ ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చిన తర్వాత భూముల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మన అందరికీ తెలుసు వ్యవసాయ భూముల ధరలు ఎప్పుడు పెరుగుతాయి వ్యవసాయం కొత్త గొప్ప లాభం ఉంటేనే వ్యవసాయ భూములు కొనుక్కుంటారు భూగర్భ జలాలు పెరగడంతో ఊరూరికి ఒక 10-20 క్రేన్లు నడుతుండే బావిలను నిండిపోతే అమిత్ తీస్తుందికే సంపాదించిన పైసలన్నీ పడిపో ఇది ఏదైతే ఆ 300-400 కోట్లు ఇస్తున్నాయి జిల్లా మొత్తం అందులో 100 కోట్ల రూపాయలు రైతులు ఈ అభివృద్ధిస్తందుకు బోర్లు వేస్తేందుకు బావి వేస్తేందుకు ప్రొక్లైన్లకే వెళ్ళరు ఇప్పుడు ఏ ఊర్లోనన్నా ప్రొక్లైన్లు కనబడుతున్నాయా బావిలు అవుతుండ్రా ఇక్కడ అభివృద్ధి ఇస్తున్నారు క్రేన్లు కనబడుతున్నాయా రెగ్యులర్ గా ప్రజలు ఉంటారు జీవన్ రెడ్డి గారు ఇక్కడ కనబడుతున్నాయా నేను సూటి కనబడుతున్నా అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 172 చెరువులలో ఎండాకాలం ఎన్ని చెరువులు ఎండిపోయినాయో చెప్పగలుగుతారా ఎన్ని చెరువులు ఎండిపోయినా చెప్పగలుగుతారా అసలు ఎండిపోయినాయి అసలు ఎక్కడ గోవాడు లాస్ట్ ప్రాంతమైన మా చెల్లె దావనపల్లి చెరువులో కూడా పశువుల వద్ద నీళ్ళుండే బండపల్లి పోతారు నీళ్ళుండే ఏం పోయొచ్చిన ఎండాకాలం ఒక లాస్ట్ మే చివరి వారంలో ఒకే పత్రిక పేరు చెప్తే బాగుండదు అందరు ప్రముఖ దినపత్రికలు వచ్చింది కదా జలకళ ఏ రైతుకైనా కొంచెం పెద్ద రైతు అయ్యి ఇంటక గజలిలో ఉంటుండే భూములలో వస్తున్నారు చాలా అవసరం ఇవాళ ఇంత దిగుబడి వస్తున్నప్పుడు గోదావరి అవసరం ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి వారు ఇన్ని గోదాములు కట్టించారు మీరు ఎన్నడన్నా ఆలోచన చేసినారు ఎన్నడన్నా అడిగిందా అప్పుడున్నా ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రులు మాకు గోదాములు బాగా కావాలి మీరు ఆంధ్రాలు కట్టుకుంటున్నారు మాకు ఈయన అడిగినా ఎన్నడన్నా అంటున్నాడు ఎన్నడ అదేవిధంగా రైతు అప్పులో బాధ ఆత్మహత్య వేసుకుంటే మీరు ఎన్నడన్నా పట్టించుకున్నారా ఓ 3-man కమిటీ ఎత్తురు జిల్లా అధికారులు వాళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు ఏదంటే ఫస్ట్ అప్పించడం వారి మీద ఒక కేసు అంటే మళ్ళీ కూడా అప్పి దానికి తింపి తిరగంగా 50,000 వచ్చును 60,000 వచ్చును 1,00,000 రూపాయలు వచ్చు అది ఆరోగ్యం మనకి అక్కడ ఇవాళ ఒక రైతు రైతు చనిపోతే పాము కాడుతోటే కావచ్చు కరెంట్ షాక్ తోటే కావచ్చు కరెంట్ షాక్ తో చనిపోతే అదనంగా కూడా 5 లక్షలు ఇస్తాం ఏ రకంగా చనిపోయినా న్యాచురల్ ఎత్తైనా 60 సంవత్సరాల లోపల రైతు అయితే చాలు 18 సంవత్సరాలు ఉంది మధ్యలో 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తే ఇవాళ 2,738 మంది రైతులకు 2,738 మంది రైతులకు ఒక్క మన 18 మండలాల్లో 1,665 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందంటే వ్యవసాయ యాంత్రీకరణ బాగుండాల ట్రాక్టర్లకు మొత్తం ట్యాక్స్ మాఫ్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ కరెంట్ ఇవాళ 24 గంటలు ఇవ్వడానికి ఒకవైపు జెన్కో ద్వారా కావచ్చు ట్రాన్స్కో ద్వారా కావచ్చు రెండింటిలో కూడా దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతుల కోసం ఒకటినే అంతలేదు కరెంటు
మోటార్లు కాలుతలేవు అంటే వడ్డీనే కాలుతలేవు. అవన్నీ కూడా బాగున్నాయంటే వడ్డీనే బాగు. ఈ కరెంటు లో వోల్టేజ్ పోవాలి సరిగ్గా ఇవ్వాలని చెప్పి ఆ మూలాలు గుర్తించి ఒకవేళ కరెంటు ఉత్పత్తి కావచ్చు, తర్వాత ట్రాన్స్మిషన్ విషయంలో ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు అత్యధికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చేయడంతో ఇలా రైతు జీవన విధానంలో మార్పు వచ్చిన సంగతి గుర్తించాలని చెప్పి నేను గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారిని తెలియజేస్తాను. రుణమాఫీ విషయంలో కూడా నిన్న మాట్లాడింది, వారి హయాంలో మొండి బాకీలు ఉంటే మాత్రమే 100,000 రూపాయల వరకు చేసింది. రెగ్యులర్గా కట్టేందుకు 5,000 చీక్స్ పెట్టింది. కానీ మొదటి విడతలో ప్రభుత్వం వచ్చినాక 24,000 కోట్ల రూపాయలను 4 విడతలుగా మా ప్రభుత్వం మాఫీ చేసింది. అందరికి 5,000 ఉండని 100,000 రూపాయలు. రెండవ విడతలు కూడా ఇంకా వారి మాటల్లో చెప్పిన 34,000 వరకు చేసినట్టు 34 నుంచి 35,000 వరకు చేసింది. వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు అదే దృక్పథంతో ఉండ్రి ఎట్లయితే మొదటి టర్మ్లో చేసినామో అదే రకంగా చేయాలి. ఒక విషయం మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను, ప్రపంచం అంతా కూడా ఈ కరోనా అనే మహమ్మారి వల్ల మన దేశంలో కూడా అన్ని రంగాలు వెనుకబడ్డాయి, మన రాష్ట్రంలో కూడా చాలా రంగాలు వెనుకబడ్డాయి. కానీ రైతు పక్షపాతైన మన ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూసిన 2 సంవత్సరాల కింద బ్రహ్మాండమైన మీడియా సమావేశం పెట్టి రైతులను మనం ఆదుకోవాలి, హార్వెస్టర్లు లాక్డౌన్ ఉన్నా తీసుకురావాలి, ఎక్కడ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళని ఆపద్దు, ప్రతి గింజ కొనాలి అని చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటా ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ స్థాయిలో పంటలు వండి ఇవాళ భారతదేశంలో పంజాబ్ను దాటిపోయింది. ఇవాళ దేశంలో అత్యధిక వడ్లు పడుతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంతకుముందు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుంది, ఎక్కడ పోయింది ఆంధ్ర? ఇలా గోదావరి జిల్లాలంటేనే, కృష్ణా గోదావరి జిల్లాలంటేనే మొత్తం వరదాన్యం అని చెప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? మన దాంట్లో చారణ లేదు. ఆ స్థాయికి మన ప్రభుత్వం ఇవాళ రైతన్నల వెంట ఉండి రైతు పక్షపాతిగా దాదాపు 1,50,00,000 ఎకరాలకు 63,00,000 కుటుంబాలకు ప్రతి పంటకు 7,500 కోట్ల రూపాయలు రైతు పెట్టు బీమా రైతు బంధు ఇస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆదర్శమైంది. ఆనాడు మన వ్యవసాయ శాఖ కమిషనర్ పార్సాది గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రపంచ సదస్సుకి వెళ్తే వాళ్ళే ఆశ్చర్యపడారు, వాళ్ళే అభినందించారు. ప్రతిపక్షాలు ఏమన్నా కానీ ఇవాళ ప్రపంచమే ఒప్పున స్కీమ్ ఇది. ఇది చూసి ఇవాళ కేంద్ర మంత్రి గారు కూడా పిఎం కిసాన్ అని పెట్టి మోడీ గారు 2,000 2,000 60,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మళ్ళీ జీవారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక మా రైతు నాయకులతో మాట్లాడాలి, ఏముందయ్యా గ్రామాల పరిస్థితి అని చెప్పి. ప్రతి ఊర్లో కూడా 10 నుంచి 15,000 రూపాయల కౌలుకు తీసుకుంటున్నారు, దానికి తోడు అదనంగా 5,000 రూపాయలు రైతు బంధు వస్తున్నారు. ఈ రెండు కలిపినా కానీ 13,000 రెండు పంటలు కలిపితే 36,000, 3 ఎకరాలు ఉంటే 100,000 రూపాయలు వస్తుంది. దానికి తోడు కొద్ది వృద్ధులైతే సున్నలు వాళ్ళే చేసుకుంటారు. చేతగాండంలో కూర్చొని మేము చెప్పింది, నేను మాట్లాడింది, చేతగాండంలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కౌలు కత్తే వాళ్ళకి 100,000 రూపాయలు దిగు మీద వస్తున్నాయి, నెలకు 2,000 రూపాయలు పెంచిన. దానివల్ల ఇవాళ ఆ వృద్ధ రైతన్నల జీవితాలలో కూడా వాళ్ళ జీవన విధానం మారింది, జీవన శైలి మారింది, గౌరవంగా జీవించుకునే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఎక్కిపోయించిన వాట వాస్తవం, రైస్ మిల్లర్లు కొత్త ఇబ్బంది పెట్టిన వాట వాస్తవం, కిలో 2 కిలోలు కటింగ్ అయింది. కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఫెయిల్యూర్, మా మంత్రి గారే ఫెయిల్యూర్ అనడం సమంజసం కాదు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. కొన్ని చోట్లలో
రైతన్నలు కూడా ఎఫెక్యూ అంతా చేయాలంటే మేము పట్టాల్సిన అవసరం ఉంది, ఎండలు బాగున్నాయి, లేదా కొంత మిషన్లు అనుకున్నట్టు దొరకలేవు, లేబర్ దొరకలేదని చెప్పి కిలో రెండు కట్టలు కట్ చేయమని చెప్పి రాసి ఇచ్చిన కాగితాలు అందులో బోరెడు చాలా పిఎస్సీఎస్ఆర్లో ఉన్నాయి. అంటే రైతులే చేసి మా పిఎస్సీఎస్ చైర్మన్ మీరు పోయినసారి కూడా గిట్లే చేసారు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే నా దగ్గరకు వచ్చి మరీ ఫోన్ చేయించారు. దయచేసి జీవన్ రెడ్డి గారు రైతన్నలను తప్పుతో పట్టించద్దు. మీరు కూడా స్వయాన ఒక పెద్ద రైతు, మీకు తెలుసు ఆనాడు మీకే కావచ్చు, నా అంతరంగంకే కావచ్చు, అర్బబెల్లికే కావచ్చు, భూపత్పూర్ చెరువుకే కావచ్చు, జాతాపూర్ చెరువు కావచ్చు, వీటికి నీళ్లు పోవాలంటే తుమ్ములు లేని పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ప్రతి చెరువు నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, దరువు దగ్గర ఎస్కేప్ గేట్లు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు ఎత్తుకునే ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు రైతన్నలు రాత్రిపూట పోయి దొంగతనాలు దింపితే గేట్లు వాగిపోతుండే, తిప్పలపేట రైతులే కావచ్చు, పొలాస రైతులే కావచ్చు, నీళ్ళు వస్తారు ఏమని చెప్పి రాత్రిపూట పోతుండు కరువు దగ్గర ఎస్కేప్ గేట్లు. ఇవాళ అవసరం కొన్ని సంవత్సరాల నుంచి పడుతుందని చెప్తా ఉన్నాం. ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్ని చెరువులు తవ్వడం భారీ జీవన్ రెడ్డి గారు సయానాచి అక్కడ కొబ్బరికాయ కొట్టారు, నాకప్పుడు పెద్ద ప్రొటోకాల్ ఉండకపో అయినా కానీ ఓడిపోయిన అభ్యర్థిగా నేను కూడా వెళ్ళి చెట్లు కట్టుకుని నిలబడుతుంటాడు. వారు వెళ్ళిన టైంకి తప్పుడు పోయి చూస్తుంటే ఈ చెరువుకి ఏముందా, ఎన్ని నిధులు ఇచ్చినా అని చెప్పి ప్రతి చెరువు పుడిక తీస్తాం కదా, ప్రతి చెరువు మత్తడి మంచి వేస్తున్నాం కదా, ప్రతి చెరువు తుమ్మ మంచి వేస్తున్నాం కదా, ఇవన్నీ రైతన్నల కోసం కాదా అని చెప్పి నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈ పెట్టుబడి ప్రభుత్వం పెట్టిందంతా కూడా రైతన్నల కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి మీ గత 40 సంవత్సరాల చరిత్రలో ఈ చెరువుల పునర్నిర్మాణం కోసం ఎన్నడన్నా ఇంట్లో చాలా ఖర్చు పెట్టిందని అడుగుతాను. ఇక నాకు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నీళ్లు లేకపోతే అయితే పంటలు లేదు. నేను ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, తిప్పలపేట కాడ బ్రహ్మాండం చెక్ డ్యామ్ కట్టి అనంతారంలో కట్టినాం, దుల్లపేట కాడ ఉన్న చెరువు పుడుక తీయకుండా కేసేస్తే ఇక్కడ చెక్ డ్యామ్ కడితే 2 కిలోమీటర్ల నీళ్లు తగినాయి, ఊరంతా ఆనందంగా ఉన్నారు, పశు పక్షులందరూ కావచ్చు, జీవరాశులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, భూగర్భ జలాలు పెరిగిపోయినాయి. తుంబరపేటలో మేనకనాలు తుంబెడితే 36 కిలోమీటర్లు పోయి బోర్లపేట కనుక పెద్దవాళ్ళు సజీవంగా ఉన్నది, ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ పెడితే 15 గ్రామాలలో వాగుకు అటు ఇటు భూగర్భ జలాలు పెరిగి ఇవాళ కరెంట్ మోటార్లు పెట్టుకుంటున్నాం. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా విత్తనాల సబ్సిడీ వాటి మాట్లాడింది, ప్రతి ప్రభుత్వానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి, దాంట్లో పూర్తిగా రైతుకు ఒక రైతు బంధు తప్ప ఇంక ఏమి ఇయ్యాలి కాదనడం తప్పు. నేను ఇప్పుడే చెప్పినట్టు రైతు బాగుండడానికి కోసం రైతు బంధుతో పాటు రైతు బీమా కావచ్చు, నీళ్ళు ఇవ్వడానికి కాలువలు తవ్వడం కావచ్చు, చెరువులు మంచి వేయడం కావచ్చు, కరెంటు మోటార్లు కాలకుండా నిరంతరం సఫిషియంట్గా ఒక్క గుంట కూడా ఎండకుండా ఒక్క మడి కూడా ఎండకుండా కరెంటు ఇవ్వడానికి దాదాపు 25,000 కోట్లు పెట్టుబడి పెట్టడం కావచ్చు. ఇవన్నీ రైతన్నల కోసం కాదా అని అడుగుతా ఉంది. గోదాములు కట్టింది రైతన్నల కోసం కాదా అని అడుగుతా ఉంది. దాంతోపాటుగా జీలుగులు జనుము లాంటి పచ్చి రొట్టె విత్తనాలు దాదాపు ఒక్క మన జిల్లా ఇవాళ 13 కోట్ల రూపాయల విత్తనాలు ఇచ్చిన 8 కోట్ల 63 లక్షల సబ్సిడీ కింద ఇచ్చిన ఇది రైతన్నల కాదా అని చెప్పి 8 కోట్ల 63 లక్షలు సబ్సిడీ కింద ఇచ్చిన ఇవన్నీ చెప్పకుండా కొన్ని విషయాల్లో చెప్తూ అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అనడం అయితే నిజంగా ఆశ్చర్యానికి గురవుతుంది. మీ హయాంలో ఎన్నిసార్లు వ్యవసాయ శాఖ మంత్రులు వచ్చారు, ఎన్నిసార్లు మార్కెటింగ్ శాఖ మంత్రులు వచ్చారు. ఇవాళ మా మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న పోచారం మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, జగిత్యాల మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారు, రాయకల్ మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారో ఒక్కసారి చూడండి, మేము పెరిగి చేస్తాం తెచ్చుకోండి. ఆనాడు మేము కల్లాల దగ్గరనే గ్రామాలనే వడ్లు సేకరించడం అన్నారు, మీరు ఎన్ని సెంటర్లు పెట్టింది అప్పుడు, ఇప్పుడు ఎన్ని సెంటర్లు పెట్టాయో లెక్కలు తీసుకోరు మా దగ్గర లెక్కల్ని.
ఏకేపీ సెంటర్లో అప్పుడు అందరూ ఇప్పుడు సర్ప్ సెంటర్లు అంటున్నాం మహిళా సంఘాల ద్వారా. అప్పుడు పిఎస్సీ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు పిఎస్సీ సెంటర్లు కావచ్చు. 2014 కంటే ముందు ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని ఉండే మీరు చూస్తారు. నాలుగు రెట్లు ఇవాళ వరిధాన్యం ఎక్కువ పడతా ఉంది. నాలుగు రెట్ల వడ్లు మనం కొనడం జరిగింది. దాంతో పాటుగా విస్తీర్ణం మనది ఆయకట్టు ప్రాంతమైన కానీ ఆనాడు 2,92,000 ఎకరాలు ఉంటే ఇవాళ 4,42,811 ఎకరాలకు వచ్చింది. అంటే 150,000 ఎకరాలు విస్తీర్ణం పెరిగింది. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షకు నిదర్శనం, వ్యవసాయం పట్ల వారికి ఉన్న మక్కువకు నిదర్శనం, రైతు పక్షపాతైన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవాళ రైతుల ఆర్థిక సామాజిక జీవన విధానంలో మార్పు వచ్చిందని చెప్పి నేను తప్పకుండా పూర్తిగా విశ్వసిస్తూ నేను జీవన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు పనిచేస్తున్నారో నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా మంత్రి గారు ఈశ్వరన్న గారు కూడా నిరంతరం మా వెన్నంటే ఉంటున్నారు. వారు కూడా మొన్నటి రివ్యూలో పాల్గొన్నారని చెప్పి మరొకసారి వారిని గుర్తు చేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. 2,738 మంది రైతులకు జగిత్యాల జిల్లా అని చెప్పేది ఎక్కడో కాదు, అన్ని కోట్ల రూపాయలు వచ్చిన ప్రతి సంవత్సరం రైతుల కోసం, రైతు బీమా కోసం 3,200 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఇట్లా 5 సంవత్సరం నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఓన్లీ రైతు బీమా మీద. ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది? వాళ్ళ 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిన 57,000 కోట్ల రూపాయలు ఒకటా రెండా 57,000 కోట్లు ఒక రైతు బంధు కింద కదా ఇచ్చింది. 100 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవ్వాలి రైతుల కోసం కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యేప్పటికే కదా రాంపూర్లో పంపవస ఉండడం వల్లే కదా ఇవాళ మా అంతర్గా మా గ్రామానికి పెద్ద పైప్ లైన్ వేసి చెరువు గత 3 సంవత్సరాల నుంచి నింపుకుంటున్నాం. అంతకుముందు ఎన్నడన్నా ఇట్లా నిరంతరం నీళ్లుండేట ఆ చెరువు కిందనే ఉన్న వడ్రం కాలికి తాగడానికి వీలు లేని పరిస్థితి. తాగడానికి వ్యవసాయానికి కాదు, ఇది వాస్తవం. జగిత్యాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్రం కాలిని 400 జనాభా తాగడానికి నీళ్ళు లేదు. సిగ్గుచేటు చెప్పుకోవాలంటే అది ఇవాళ ఉందా ఒకసారి పోయి చూసినా. గత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మార్పు ఉందా లేదా అదొక్కటి నిదర్శనం కాదా. జగిత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో తాగునీళ్ళు లేదు కొన్ని సంవత్సరాలు.